నమస్తే వెల్కమ్ చిన్న చింతకుంట మండల కేంద్రంలో శనివారం తెలంగాణ ప్రగతి శీల ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సిబ్బంది ముఖ్యులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెల పన్నెండున జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించాలని పిలుపునిచ్చారు జూన్ ఐదవ తేదీన జేఏసీ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ కమిషనర్ కు సమ్మె సైరన్ వినతి పత్రాలు అందజేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు జైన్ దేవదానం మండల అధ్యక్షుడు కార్యదర్శి కె కురుమన్న వినోద్ జేపీ వర్కర్స్ శ్రీను ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి తదితర డిమాండ్ల మీద రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్ కార్యాచరణలో ఒక బలమైన పోరాటం నిర్మాణం చేయాలని భాగంగా ఇరవై ఆరు తారీఖు నాడు రాష్ట్రంలో ఉన్న పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు గ్రామ పంచాయతీలు మొత్తం కూడా అందరికీ సర్పంచ్లకు సెక్రటరీలకు వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భం కోరుతా ఉన్నాం అట్లాగే ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి మహబాబ్నగర్ జిల్లాలో ఒక జిల్లా స్థాయి సదస్సు ఏర్పాటు చేయాలని భావించడం జరిగింది జేఏసీ అందులో భాగంగా ఇరవై ఏడు తారీఖు నాడు వనపర్తి జిల్లా కేంద్రంలో ఉమ్మడి మామనాడు జిల్లా సదస్సు యాదవ భవన్లో జరుగుతుంది కనుక ఉమ్మడి జిల్లాలో ఉన్న గ్రామ పంచాయతీ వర్కర్లు కూడా ఈ సదస్సుకు హాజరయ్యి చేయాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఇరవై తొమ్మిది తారీఖు నాడు ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం ఎంపీడీఓల కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ వర్కర్లు తమ డిమాండ్ని నెరవేర్చాలని చెప్పేసి ఒక బలమైన కార్మికోద్యమైన నిర్మాణంలో భాగంగా ఒక ధర్నాలు చేయాలని చెప్పి పిలిపించింది పత్రాలు ఇవ్వాలని పిలిపించింది రాష్ట్ర జేఏసీ కనుక ఆ కార్యక్రమాన్ని కూడా ఇరవై తొమ్మిది తారీఖు నాడు అందరూ మొత్తం గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికులందరూ మండల కేంద్రాలు కాజరయ్యి ఆ ధర్నాలు కూడా జయ చేయాలని కోరుతా ఉన్నాం అట్లాగే జూన్ ఐదు తారీఖు నాడు జూన్ ఒకటి నుంచి పది వరకు ఈ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలకి అందరూ నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలకి మంత్రులకి అందరు కూడా వినతి పత్రాలు ఇవ్వాలి తక్షణమే సెంట్ర స్టేట్ గవర్నమెంట్ తోటి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎమ్మెల్యేలు మా ఓట్లు వేసుకున్నారు కనుక ఈ ఓట్లకు సంబంధించి ఈ రాష్ట్ర ప్రజల్లో మేము భాగస్వామ్యం గ్రామ పంచాయతీ వర్గాలు కనుక ఈ కన్న మురికి పని చేసిన కన్న కష్టం చేసినా కడప నిండిన పరిస్థితి ఉన్నది దుర్బలమైన జీవితాలనే కనుక ఎమ్మెల్యేలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా పర్మనెంట్ జూన్ ఐదు తారీఖు నాడు జూన్ ఒకటి నుంచి పది వరకు ఈ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలకి అందరూ నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలకి మంత్రులకి అందరూ కూడా వినతి పత్రాలు ఇవ్వాలి తక్షణమే సెంట్ర స్టేట్ గవర్నమెంట్ తోటి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎమ్మెల్యేలు మా ఓట్లు వేసుకున్నారు కనుక ఈ ఓటర్లకు సంబంధించి ఈ రాష్ట్ర ప్రజల్లో మేము భాగస్వామ్యం గ్రామ పంచాయతీ వర్గాలు కనుక ఈ కన్న మురికి పని చేసినా కన్న కష్టం చేసినా కడప నిండని పరిస్థితి ఉన్నది దుర్బలమైన జీవితాలనే కనుక ఎమ్మెల్యేలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా పర్మనెంట్ అయ్యేటట్టుగా ఉద్యోగ భద్రత కల్పించేట్టుగా పీఆర్సీ అమలు కనీస కనీసవేతం పంతొమ్మిది వేలు ఉండేటట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకున్నట్టుగా అందరినీ ఎమ్మెల్యేలకి అట్లాగే మినిస్టర్లకు భిన్నట్ పత్రాలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర జేఏసీ పిలిపిస్తా ఉంది కనుక అందుకే ఒకటి తారీఖు నుంచి పది తారీఖు నాడు ఈ రాష్ట్రంలో అందరూ గ్రామ పంచాయతీ అందరికి ఎమ్మెల్యేకి వినాయ పత్రాలు ఇవ్వాలని ఈ సందర్భం కొరతా ఉన్నాం అదేవిధంగా పన్నెండు తారీఖు నాడు జూన్ పన్నెండు తారీఖు నాడు ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముప్పై మూడు మూడు జిల్లాల్లో ఒక హైదరాబాద్ మినాయించి ముప్పై రెండు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడి చేసి ధర్నాలు చేసి మొత్తం కార్మిక కార్మికవర్గా విశేషంగా పాల్గొని ఆ ధర్నాలు కూడా కలెక్టర్ కార్యాలయం జరిగే ధర్నాలు కూడా జే చేయాలి జూన్ ఐదు తారీఖు నాడు ఈ రాష్ట్రం అప్పటికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఈ పోరాటాలకి రాష్ట్ర ప్రభుత్వం దిగి రాకపోతే జూన్ ఐదు తారీఖు నాడు భవిష్యత్తులో ఎప్పుడైనా మేము సమ్మె పోతామని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ సమ్మె నోటీస్ని ఈ రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్కి ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర జేవి భావించింది ఖచ్చితంగా ఐదు తారీఖు నాడు ఇస్తాం ఆ ఈ ఈ కాలంలో రాష్ట్ర గవర్నమెంటు తక్షణమే రాష్ట్ర జేఏసీ నాయకత్వం ఉన్న సంఘాలతో ఆరు సంఘాలు ఆ సంఘాలతో మాట్లాడి తక్షణ సమస్యల పరిష్కరణ కోసం ఈ చొరవ చూపాలని లేని ఏడేలా భవిష్యత్తు సమ్మెకి కార్మిక వర్గాలని సిద్ధం చేయడం కోసమే ఈ దోషలవర్ పోరాటాలు పిలిపించడం జరిగింది ఆ పిలుపులన్నీ కూడా ఖచ్చితంగా విజయవంతం చేస్తాం కార్మికులు సమ్మెలో పాల్గొంటారు భవిష్యత్తు పోరాటం ఖచ్చితంగా విజయవంతం చేసి సమ్మె కూడా ఖచ్చితంగా దిగి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఆలోచించడానికి మా పోరాటం ఉంటుంది సమ్మె ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే గ్రామ పంచాయతీ కార్మికులారా పోరాడితే పోయేది లేదు మన బతుకులు మారుతాయి కనుక ఖచ్చితంగా గ్రామ పంచాయతీ పోరాటాలు తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ అట్లాగే జేఏసీ ఇచ్చే పోరాటాల్లో మీరు అందరూ కూడా అగ్ర అగ్రభాగా ఉండి మేము ఇచ్చే ఈ రాష్ట్ర స్థాయి పోరాటాలకి జిల్లా స్థాయి పోరాటాలకి ఖచ్చితంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో జరిగే పోరాటాల్లో కీలక పాత్ర పోషించడానికి మీరు అలా ఉంటారని పాల్గొంటారని అధిక శాతం పాల్గొనాల్సిందిగా మరోసారి తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ ఐఎఫ్టీ మేము అందరూ కోరుతూ నేను ముగిస్తా ఉన్నాను